జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సంద్రాలపల్లి ప్రాథమిక పాఠశాలలో భగత్ సింగ్ 90వ వర్ధంతి వేడుకలు ప్రధాన ఉపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ, భగత్ సింగ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, బ్రిటిష్ వారిపైన పోరాటం చేసి స్వాతంత్రం కోసం జైలుకు వెళ్లిన గొప్ప విప్లవకారుడని అన్నారు. దేశానికి వారు చేసిన త్యాగాలు మరవలేనివని అన్నారు. కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ, భగత్ సింగ్ మంచి దేశభక్తి గల నాయకుడని, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు ఆదిరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గంగుల మల్లేష్ యాదవ్, ప్రధాన ఉపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి, కార్యదర్శి కుమార్, మాజీ సర్పంచ్ చెట్పల్లి హరీందర్, ఉపాధ్యాయులు లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సంద్రాలపల్లి ప్రాథమిక పాఠశాలలో మన స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే వారు మార్చి 23వ తేదీ 1931 సంవత్సరంలో లాహోర్లో అమరుడైనాడు. ఎందుకంటే వారు మన భారతదేశం స్వాతంత్ర కోసము ఎంతో కష్టపడి ఈ యొక్క అమరుడైనాడు. ఈరోజు భగత్ సింగ్ సందర్భంగా అమరుల దినోత్సవంగా ఈరోజే, అట్లాగే రాజ్గురు, సుఖ్దేవ్ వీరు కూడా ఈరోజు అమరులైనారు. వీరు ముగ్గురు కూడా ఈ మార్చి 23వ తేదీ నాడు అమరులైనారు. కాబట్టి వారి గుర్తుగా, వారి జ్ఞాపకార్థము మా పాఠశాలలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంటే స్వాతంత్ర పోరాటంలో విప్లవాన్ని ఒక నినాదం పట్టుకొచ్చి వారు అద్భుతమైన పోరాటం చేసినట్ల బ్రిటిష్ వారు వీరి ముగ్గురిని ఉరి తీయడం జరిగింది. వారి యొక్క త్యాగానికి ఫలితంగానే ఈరోజు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలను మన సంద్రాలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆదిరెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా అన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.